పాడినావు నన్ను దీవించినావు కాచిక పాడినావు నన్ను దీవించినావు నీవే నా తోడుగా ఉండగా నిలిచినావు నీవే నా తోడుగా ఉండగా నిలిచినావు కాచిక పాడినావు నన్ను దీవించినావు ఇశ్రాయేలీల జనాంగమును ప్రేమతో నీవు పిలచినావు ఇశ్రాయేలీల జనాంగమును ప్రేమతో నీవు పిలచినావు నలభై ఏళ్ళ ప్రయాణములో కొరత లేక నడిపించినావు నలభై ఏళ్ళ ప్రయాణములో కొరత లేక నడిపించినావు నీవే నా తోడుగా ఉండగా నిలువగా నీవే నా తోడుగా ఉండగా నిలువగా గడచిన కాలమంతా నన్ను రక్షించినావు గడచిన కాలమంతా నన్ను రక్షించినావు కాచిక పాడినావు నన్ను దీవించినావు కాచిక పాడినావు నన్ను దీవించినావు అబ్రహామును ఆశీర్వదించి గర్భఫలమును ఇచ్చినావు అబ్రహామును ఆశీర్వదించి గర్భఫలమును ఇచ్చినావు ఆస్తి ఐశ్వర్యం సర్వ సంపదలిచ్చి సారా కోరిక తీర్చినావు ఆస్తి ఐశ్వర్యం సర్వ సంపదలిచ్చి సారా కోరిక తీర్చినావు నీవే నా తోడుగా ఉండగా నిలువగా నీవే నా తోడుగా ఉండగా నిలువగా గడచిన కాలమంతా నన్ను రక్షించినావు గడచిన కాలమంతా నన్ను రక్షించినావు కాచిక పాడినావు నన్ను దీవించినావు కాచిక పాడినావు నన్ను దీవించినావు నీవే నా తోడుగా ఉండగా నిలిచినావు నీవే నా తోడుగా అండగా నిలిచినావు. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. పిప్పర కలవకూడి రావుగుంట స్థానిక సంఘముల తరపున మరొకసారి మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాం.
ఈక సమయంలో సహోదరులు సిహెచ్ మోజెస్ గారు దేవుని యొక్క వాక్యాన్ని మనందరికీ అందిస్తారు. దయచేసి అందరూ శ్రద్ధగా ఆలకించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని అతన్ని ప్రేమతో కోరుచున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. నీ వాక్యమే సత్యమనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతోటి ఆహ్వానించున్నాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. మహాపరిశుద్ధుడును మహాగణుడు అయిన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన నామం స్తుతులనాయన, ఈ సమయంలో మీ యొక్క వాక్యాన్ని మేము వినుచుండగా మీ లేఖనములు మేము బోధించుకునిచుండగా మీ లేఖనములు ఏమైతే బోధిస్తున్న వాటిని మేము అర్థం చేసుకుని మీ బిడలుగా మేము కొనసాగడానికి, మీ బిడలుగా మేము ఎదగడానికి మీ సహాయం దయచేయమని, మీకు అత్యున్నతమైన కృపచేత మీరు బలపరిచి నడిపించమని, మీరే సహాయం దయచేయమని ఈ వాణియను రక్షకుడైన క్రీస్తు ప్రభువు నామును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం నేర్చుకుంటున్న అంశము, క్రైస్తవులుగా ఒకరితో ఒకరు ఎలాగూ ఉండాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. చాలామంది క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉంటారు, క్రైస్తవులని పిలువబడుతూ ఉంటారు, మేము క్రైస్తవులుగా కొనసాగుతున్నాము అని అనుకునేవారు చాలామంది ఉన్నారు. అట్టి ఉద్దేశము, అట్టి ఆలోచన మంచిదే, కానీ మనము దేవుని గ్రంథం ఎలాగ చెప్తున్నదో అలాగ ఉండడానికి ఎల్లప్పుడూ కూడా మనం ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో ఉన్న మాటను మనం చూద్దాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కృతజ్ఞించుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకడు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులందరని తెలుసుకుందురు అని. ఇక్కడ వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బోధించిన విధానంలో మనం చూస్తున్నప్పుడు మనము ఒకరినొకడు ప్రేమింపవలెను అనే మాటను మనం చూస్తున్నాం. ఎందుకు అనంటే, ఇక్కడ మాటలు మనం చూసినట్లయితే నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకడు ప్రేమింపవలెను. యేసుక్రీస్తు వారు మానవాళ్ళందరినీ ఎలాగో ప్రేమించారు అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఆయనలో సొంత లాభమును చూసుకునే ఆలోచన ఆయనలో లేదు. ఆయనలో ఉన్న ఉద్దేశము ఏమిటి అనంటే, యేసుక్రీస్తు వారు ఏ ప్రేమనైతే కనుపరిచినారో ఆ ప్రేమనే కనుపరిచారు. లోకంలో ఉన్న విధానం ఏమిటి అనంటే, ఎవరైనా ఏదైనా పెడతాను అనంటే, ఎవరి వల్ల ఏదైనా లాభం కలుగుతుంది అనంటే, వారిని ఎంతగానో ప్రేమించినట్టుగా, వారిని ఎంతగానో ప్రేమిస్తున్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆ విధానము ఏమై ఉన్నది అనంటే, ఏదో లాభాన్ని అపేక్షించి వచ్చుచున్న వారే కానీ నిజముగా వ్యక్తులను ప్రేమించడానికి వారు ఇష్టపడాలి. కానీ యేసుక్రీస్తు వారు అలాగూ చేయలేదు. ఆయన మనల్ని ప్రేమించిన, ఆయన ప్రేమించిన విధానాన్ని మనం చూసినట్లయితే ఖచ్చితంగా మనం అర్థం చేసుకుని అదే విధానాన్ని మనము కొనసాగించవలసిన వారమై, మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారై ఎడల దీన్ని బట్టి మీరు నాకు శిష్యులవుదురు అని చెప్పారు. ఆ విధానం బట్టి అందరూ యేసుక్రీస్తు వారి శిష్యులని తెలుసుకునడానికి అవకాశం. కాబట్టి ఈ విధానము మనము లోకంలో ఉన్న వ్యక్తుల దగ్గర వారి నుండి ఏమీ అపేక్షించుకోకుండా, మనము వారి నుండి ఏమీ తీసుకోకుండా, మనము ఆ ప్రేమను ఇతరుల పట్ల కనుపరచవలసిన వారమై ఉన్నాం. అదే విధానాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ఎడల ఆయన కనుపరిచినారు. మన ఎడల ఆయన కనుపరిచున్నారు కాబట్టి మనం కూడా అదే విధానాన్ని కనుపరుస్తూ దేవుని యొక్క చిత్త ప్రకారముగా మనం కొనసాగవలసిన వారమై ఉన్నాం. ఇలాగూ ఒకరితో ఒకరు క్రైస్తవులుగా ఇలాగూ వ్యవహరించాలని, నడుచుకోవాలని, ప్రేమ కలిగి ఉండాలని యేసుక్రీస్తు వారి యొక్క బోధలో,
యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమలో మనం చూడగలము. అట్టి విధానాన్ని మనం అనుసరించినప్పుడు మనం నిజముగా ఆయన శిష్యులమై ఉండడానికి అవకాశం. రోమీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో ఉన్న మాటను మనం చూసినట్లయితే, రోమీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువు. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి అని చెప్పినాడు. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందు ఒకడు అనురాగము గలవారయ్యున్నది. ప్రేమ ఎలా ఉండాలి అనంటే అనురాగము కలిగినదే ఉండాలి. కపటముతో కూడినది కాదు, ద్వేషంతో కూడినది కాదు, అసూయతో కూడినది కాదు. లోపట ఒకటి ఉండి బయట ఒకటి మాట్లాడేది అది అనురాగము లేనిది, అది దేవునికి ఇష్టమైనది కాదు. కానీ అందుకనే మనలో ఏముండాలి అనంటే మీ యొక్క ప్రేమ నిష్కపటమైనదే ఉండాలంటాడు పై వచ్చిన. మీ ప్రేమ కపటము లేనిదే ఉండాలి. అలాగూ ప్రాధాన్యత ఇస్తూ వాక్యాన్ని అనుసరిస్తూ జీవించవలసిన వారమై ఉన్నాం. సహోదర ప్రేమ విషయంలో ఒకరినందు ఒకరు అనురాగము గలవారై ఉండాలి. ఆ ప్రేమ ఎటువంటిదై ఉండాలి అనంటే నిష్కపటమైనదై ఉండాలి, కపటము కలిగినదై ఉండకూడదు. నిష్కపటమైన ప్రేమ కలిగిన వారమై ఉన్నప్పుడు అది సహోదర ప్రేమ. ఆ విషయాల్లో దేవుని యొక్క చిత్తాన్ని మనం అనుసరించిన వారము, దేవుని యొక్క చిత్తాన్ని మనం కలిగిన వారము. కానీ దేవుని యొక్క చిత్తాన్ని మనం కలిగిన వారమై ఆయన యొక్క వాక్యాన్ని మనం అనుసరిస్తూ దేవుని బిడలుగా మనం కొనసాగవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు మనకు బోధజేస్తున్నవి. కాబట్టి అందుకనే సహోదర ప్రేమ విషయంలో కపటం లేని వారై నిష్కపటులుగా మనము జీవిస్తూ ఒకరినందు ఒకరు అనురాగము గలవారై ఉండాలి. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకున్నాడు అని చెప్పి ఒక సహోదరుడిని దూషించకూడదు, ఒక సహోదరుడిని తక్కువ చేసి మాట్లాడకూడదు, ఒక సహోదరుడిని మరి వేరే విధానంలో చూసినట్లయితే మనలో ఏమి లేదు అనంటే అనురాగము లేదు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. కాబట్టి అందుకని మనం ఏమి కలిగి ఉండాలి, ఇష్టపడి అనురాగము కలిగి దేవుని యొక్క చిత్త ప్రకారముగా మనము ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఇలాగు ప్రేమిస్తే ఖచ్చితంగా మన జీవితంలో క్రైస్తవులుగా మనము వ్యవహరించగలుగుతున్నాము అని అనడానికి అవకాశం. 14వ అధ్యాయము 19వ వచనాన్ని దేవుని గ్రంథంలోని ఇదే పత్రికలోని మనము చూద్దాం. 14వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి సమాధానమును పరస్పర క్షమాభివృద్ధి కలగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము అని చెప్పిన. ఇక్కడ వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే కాబట్టి సమాధానమును పరస్పర క్షమాభివృద్ధిని కలగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము అని చెప్పిన. ఏం చేయాలంటే సమాధానము పరస్పర క్షమాభివృద్ధిని కలిగజేసి వాటిని అనుసరించాలి. క్రైస్తవుడిగా ఎల్లప్పుడూ కూడా సంఘములో కానీ భార్యాభర్తల మధ్యలో కానీ సమాజంలో కానీ సమాధానం కలిగి ఉండడానికి మనం ఎల్లప్పుడూ ప్రయాసపడాలి. ఆ సమాధానం ఏం చేస్తుంది అనంటే పరస్పర క్షమాభివృద్ధిని కలగజేయడానికి అవకాశం. కాబట్టి పరస్పర క్షమాభివృద్ధి కలగజేయడానికి మనము సమాధానమును వెంటాడవలసిన వారమై ఉన్నాము, సమాధానాన్ని వెదకవలసిన వారమై ఉన్నాము. అట్టి సమాధానం కుటుంబం మధ్య పరస్పర క్షమాభివృద్ధి కలగజేస్తుంది, ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర క్షమాభివృద్ధిని కలగజేస్తుంది. కాబట్టి అట్టి సమాధానము క్రైస్తవునిగా మనము కోరుకునవలసిన వారమై ఉన్నాము. సమాధానమే కోరకపోతే దేవుని గ్రంథం చెప్పింది, సమాధానమే కోరకపోతే క్షమాభివృద్ధి లేదు. అది కుటుంబంలో కానీ సంఘంలో కానీ వ్యక్తిగతంగా కానీ క్షమాభివృద్ధి చెందదు. అందుకనే దేవుని గ్రంథంలో మనం చూసినట్లయితే సాధ్యమైనంత మట్టుకు అందరితో మనం సమాధానముగా ఉండాలి అని చెప్పి,
అట్టి సమాధానాన్ని మనం వెదికినప్పుడు ఎంతో క్షేమాభివృద్ధిని మనం చూడగలం ఎంతో క్షేమాభివృద్ధిని మనం కలిగి ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి క్షేమాభివృద్ధిని మనం కలిగి దేవుని యొక్క చిత్త ప్రకారముగా మనము కొనసాగవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని దేవుని గ్రంథము మనకు బోధిస్తుంది పరిశుద్ధ లేఖన భాగములో నుండి మనం చూసినట్లయితే ఇట్టి క్షేమాభివృద్ధి క్రైస్తవులుగా మనం ఎదగడానికి క్రైస్తవులుగా మనం ఉన్నాము ఇతరులకు అర్థమవడానికి ఎంతో దోహదపడడానికి అవకాశం ఉంది కాబట్టి అందుకని సమాధానమును వెదకండి సమాధానము వెదికితే అది పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయుచున్నది అనే విషయాన్ని దేవుని గ్రంథం మనకు బోధిస్తుంది వాక్యములో నుండి మనం చూస్తున్నట్లయితే ఎఫెసులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనాన్ని దేవుని గ్రంథములో నుండి మనం చదువు 4వ అధ్యాయం 32వ వచనంలో మనం చూసినట్లయితే ఒకని యెడల ఒకడు దయా కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి ఇక్కడ మాటను మనం చూసినట్లయితే దయాహృదయము కలిగిన వారమై మనం ఉండాలి అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఒకని యెడల ఒకడు దయాహృదయము కలిగి ఉండాలి అప్పుడు మనం ఇతరుల్ని క్షమించడానికి అవకాశం యేసుక్రీస్తు వారు ఆయన గొప్ప ఉపమానాన్ని చెప్పినారు క్షమించడము అనే దానికి ఎక్కువ తక్కువ అప్పు ఇచ్చిన వారు అప్పు తీసుకున్న వారిని గురించి యేసుక్రీస్తు వారు ఉపమానంలో మనం చూసినట్లయితే ఎక్కువ అప్పు ఉన్న వ్యక్తి క్షమింపబడి ఉన్నాడు తక్కువ అప్పు ఉన్న వ్యక్తిని వెళ్ళి పట్టుకున్నాడు అంటే ఆయనలో ఏమి లేదు దయా హృదయం లేదు అట్టి దయా హృదయం లేకపోవటను బట్టి ఎదుట వ్యక్తిని క్షమించే ఆలోచన కానీ ఆ స్వభావం కానీ ఆయనలో ఏమాత్రమును కూడా కనబడదు అట్టి హృదయము క్రైస్తవుడిగా ఉండడానికి ఎదగడానికి ఏమాత్రమును కూడా దోహదపడదు అందుకనే క్రైస్తవులు అని మనము గుర్తెరిగినప్పుడు ఆ విధానాన్ని మనం అనుసరిస్తూ దయాహృదయాన్ని కలిగి మనం జీవించవలసిన వారమయ్యం అప్పుడు మనం ఏమవుతాము అంటే క్షమించడానికి అవకాశం దేవుడు మనల్ని క్షమించినాడు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అని చెప్పినాడు దేవుడు మనల్ని క్షమిస్తే మనం ఇతరులను క్షమించలేని దయానంద స్థితిలో మనం ఉన్నాం ఇతరులను మనం క్షమించలేని విధానము అది దేవుని దృష్టికి యోగ్యమైనది కాదు అంతేకాదు క్రైస్తవులని చెప్పుకునడానికి కూడా సరి అయినది కాదు మనం క్రైస్తవులమని చెప్పుకుని వచ్చినప్పుడు మనం ఒకరితో ఒకరు ఇలాగూ ఈ విధానాన్ని అనుసరించడానికి మనం ఎల్లప్పుడూ కూడా ప్రయాసపడవలసిన వారమయ్యం ఇలాగూ ప్రయాసపడితే మనము దేవుని చిత్తాన్ని అనుసరించిన వారమవుతాం ఒకరి ఏడలో ఒకడు దయా కలిగి కరుణాహృదయులై దేవుని చిత్త ప్రకారముగా మనము కొనసాగవలసిన వారం అయ్యను కాబట్టి ఈ విధానము క్రైస్తవునికి తగి ఎవరైతే కరుణాహృదయం కలిగి దయాహృదయం కలిగి ఉన్నారో అట్టి యొక్క విధానాన్ని అనుసరించి వారు క్రైస్తవులుగా కొనసాగడానికి క్రైస్తవులుగా జీవించడానికి అవకాశం రోమిలు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5-6 వచనాల్లో ఉన్న సందర్భాన్ని మనం చూసినట్లయితే మంచి మనస్సుని కలిగిన వారమై ఉండాలి అనే విషయాన్ని చెప్తాం 5-6 వచనాలు మనం చదువుతాము మీరు ఏకభావము గలవారై ఏకాగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారముగా ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక ఇక్కడ ఈ మాటను మనం చూసినట్లయితే 5-6 వచనాల్లో ఉన్న సందర్భం మనకి తెలియపరిచినది ఏమిటి అనంటే మనము ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు మంచి మనసు మంచి మనసుని కలిగిన వారై ఉండాలి
ఏకాగ్రయముగా మనము అంగీకరించడానికి అవకాశం ఉంది. ఏక భావము ఉన్నది అని అంటే మనము మంచి మనసు కలిగిన వారమై ఉన్నాం. ఏక భావము అనేది లేదు అని అంటే అది వాక్యాన్ని వ్యతిరేకించుచున్నాము, సంఘాన్ని వ్యతిరేకించుచున్నాము, సిద్ధాంతపరమైన వాటిని వ్యతిరేకించుచున్నాము, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన వాటన్నిటిని కూడా వ్యతిరేకించడానికి అవకాశం ఉంది. కాబట్టి అందుకనే మనలో ఏముండాలి అని అంటే ఖచ్చితంగా ఏక భావము కలిగిన వారమై ఉండాలి అనే విషయాన్ని దేవుని గ్రంథము మనకు బోధ చేస్తుంది. దేవుని లేఖనాలు మనకి తెలియపరుచుతున్నవి కాబట్టి మనం ఒకరితో ఒకరు మనసు కలిసిన వారమై ఉండాలి అనే విషయాన్ని దేవుని లేఖనాలు మనకు తెలియపరుచుతున్నవి కాబట్టి అట్టి విధానాన్ని మనం అనుసరిస్తూ క్రైస్తవులుగా మనము కొనసాగవలసిన వారమై ఉన్నాం. అలాగే వాక్యములో మనం చూస్తున్నట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 6:2 చదువుదాము. గలతీయులకు రాసిన పత్రిక 6:2 ఒకని భారములను కూడా భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నేర్చుకున్నాడు. 2వ వచనములో ఉన్న ఉద్దేశ్యాన్ని మనం చూసినట్లయితే ఒకని భారములను కూడా భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నేర్చుకున్నాడు అని చెప్పిన ఎవరైనా సంఘములో అక్కరగలిగిన వారు ఉన్నట్లయితే, ఎవరైనా అట్టి స్థితిలో ఉన్నట్లయితే వారికి మనం ఏం చేయాలంటే ఆయన భారమును మనం భరించవలసిన వారమై ఉన్నాం. దేవుడు సంఘములో ఎవరైనా ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు, దేవుడు ఉంచినప్పుడు ఆ ఉన్నత స్థితి కలిగిన వారు అక్కరగలిగిన పరిశుద్ధులకు అక్కరగలిగిన వారికి వారి యొక్క భారమును భరిస్తూ ఉన్నట్లయితే మిమ్ములను బట్టి వారు ఎంతో దేవునిని మహిమపరచడానికి, దేవునిని స్తుతించడానికి, దేవునిని ఘనపరచడానికి అవకాశం ఉన్నది. కాబట్టి అందుకనే అట్టి యొక్క సహవాసమును బట్టి, అట్టి యొక్క క్రియలను బట్టి, ఆ భారమును భరించటను బట్టి క్రైస్తవులంటే ఇటువంటి వారు, ఈ యొక్క స్వభావాన్ని కలిగిన వారు అనే విషయము ఇతరులకి అర్థమవడానికి అవకాశం. కాబట్టి ఆ విధానాన్ని మనము అనుసరిస్తూ కొనసాగవలసిన వారమై ఉన్నాం. సహాయము చేసే అలవాటును ప్రతిదినము అలవరించుకోవాలి. ప్రతిదినము దాన్ని చేయడానికి మనం ఇష్టపడాలి. ఆ విధానాన్ని అనుసరిస్తూ కొనసాగవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని దేవుని గ్రంథము, దేవుని యొక్క లేఖనాలు మనకి చాలా స్పష్టముగా మనకి బోధ చేస్తున్నవి. కాబట్టి ఆ విధానంలో మనం కొనసాగితే దేవుని యొక్క చిత్త ప్రకారముగా మనము కొనసాగిన వారమై ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మనం చూసినట్లయితే ఎఫెసీయుల రాసిన పత్రిక 5:21 మనం చూసినట్లయితే, 5:21 మనం చూసినట్లయితే క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండు అని చెప్పినాడు. ఇక్కడ ఒకని యందు ఒకడు ఏమై ఉండాలి అని అంటే లోబడి జీవించాలి అని దేవుని యొక్క గ్రంథం మనకు బోధ చేసింది. లోబడుటను బట్టి క్రైస్తవులు అనే తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కనుపరచడానికి అవకాశం ఉన్నది. లోబడటము అనేది లేదు అనంటే ఆ తత్వమే అసలే కనబడడానికి అవకాశం లేదు. కాబట్టి లోబడే విధానాన్ని మనం కొనసాగించాలి, అనుసరించాలి, ఆ విధానంలో మనం జీవించవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని దేవుని గ్రంథం మనకి, దేవుని యొక్క లేఖనాలు మనకి బోధ చేస్తున్నవి. కాబట్టి ప్రతి వారము కూడా ఆయన చిత్తాన్ని మనం అనుసరిస్తూ వాక్య ప్రకారముగా మనం కొనసాగుచు, వాక్య ప్రకారముగా మనం ఎదుగుచు, దేవుని యొక్క చిత్త ప్రకారముగా మనము కొనసాగవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు బోధ చేస్తుంది. లోబడే స్వభావము ఎల్లప్పుడూ కూడా కనుపరచవలసిన అవసరం ఉంది. అన్ని విషయాల్లో మనము లోబడి జీవిస్తే క్రైస్తవులుగా ఒకరినొకరు మనం ఇలాగ కొనసాగడానికి, ఎదగడానికి అవకాశం ఉంది. ఆఖరిగా ఒక మాటను మనం చూసినట్లయితే కొలొస్సయులకు రాసిన పత్రిక 3:13 దేవుని గ్రంథంలో మనం చదువుతాం. 3:13
ఎవడైనను తనకు హాని చేసననే ఒకడు అనుకునే ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి అని దేవుని చిత్తాన్ని మనం చూసినట్లయితే ఎవరైనను అది కపట సహోదరుల ద్వారా ఉండొచ్చు మరి ఇంకెవరి ద్వారా అయినా ఉండవచ్చు ఎలాగైనా సరే ఒకవేళ హాని జరిగినట్లయితే ఆ హాని జరిగిన ఎడల మనం ఏమై ఉండాలి అంటే సహించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది సహిస్తూ వారిని క్షమించాలి అప్పుడే మనం క్రైస్తవులం సహించలేని స్థితి మనలో కనబడుతున్నది అంటే క్షమించలేని స్థితి మనలో కనబడుతున్నది అంటే మనం క్రైస్తవులము అని పిలవబడడానికి కూడా సరైన వారము కాదు కానీ అందుకని మనలో ఏముండాలి అంటే సహించే స్వభావము అలవరించుకోవాల్సిన అవసరం ఉన్నది అనే విషయాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది సహించడం అనే మనసు కలిగి ఉండడానికి మనం ఎవరిని గురిగా చూడాలి అనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురిగా చూడాలి ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురిగా చూస్తే మనము యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఆయన సహించారో ఎలాగైతే ఆయన భరించారో అలాగే మనం కూడా ఇతరుల పట్ల సహనము కలిగి సహించడానికి అవకాశం ఉంది అప్పుడు మనం వారిని క్షమించడానికి అవకాశం ఉంది సహించలేని స్థితి మనలో కనబడితే ఏ వ్యక్తిని క్షమించలేము ఏ వ్యక్తిని క్షమించలేనప్పుడు ఏ వ్యక్తిని క్షమించలేని స్థితిలో మనం ఉన్నప్పుడు మనము దేవుని చిత్తానికి వ్యతిరేకముగా మనము నడుచువారమై ఉండడానికి అవకాశం కాబట్టి అందుకనే మనమందరం కూడా వాక్యాన్ని అనుసరిస్తూ వాక్యాన్ని కలిగి మనం క్రైస్తవులుగా ఒకరినొకరు అర్థం చేసుకొనుచు అంగీకరిస్తూ దేవునికి చిత్త ప్రకారముగా మనము కొనసాగాలి అలాగూ అంగీకరిస్తూ కొనసాగినప్పుడు మనము క్రైస్తవులుగా ఒకరితో ఒకరు ఇలాగూ కొనసాగినప్పుడు నిజముగా వారు ఎంతో ఎక్కువగా యేసుక్రీస్తుని గురించి దేవుని గ్రంథమును గురించి ఎక్కువగా వారు తెలుసుకునడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఇలాగూ మనము ఒకరితో ఒకరు పరస్పర సంబంధాన్ని కలిగి దేవునికి చిత్త ప్రకారముగా మనం కొనసాగుతూ జీవించాలి అనే విషయాన్ని దేవునికి లేఖనాలు మనకు తెలియజేస్తున్నవి కాబట్టి సహించే విధానము మనలో కనబడాలి ప్రేమించే తత్వం మనలో కనబడాలి సమాధానం వెదికే ఆలోచన మనలో ఎల్లప్పుడూ ఉండాలి దయా హృదయాన్ని కలిగి మనం ఎల్లప్పుడూ జీవించాలి ఆ విధానాన్ని కలిగి జీవించడం బట్టి దేవుని దృష్టిలో మనము యోగ్యమైన వారిగా మనం కొనసాగడానికి యోగ్యమైన వారిగా మనం జీవించడానికి అవకాశం ఉన్నది అనే సత్యాన్ని దేవుని గ్రంథము దేవుని యొక్క లేఖనాలు మనకి బోధ చేస్తున్నాం కాబట్టి అట్టి విధానాన్ని మనం అనుసరిస్తూ దేవుని బిడ్డలుగా మనం కొనసాగాలని ఈ యొక్క మాటలను బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను దేవుని యొక్క వాక్యాన్ని విన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను God bless you. Thank you.